తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు ప్రధాని మోదీ. ఈ నెల 30న వచ్చే నెల 3-4 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని. ఈ నెల 30న జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆంధ్రలో జరిగే సభలో మోదీ పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల 3న మహబూబ్ నగర్ సెగ్మెంట్లోని నారాయణపేట, చేవెళ్ల సెగ్మెంట్లోని వికారాబాద్ సభలో పాల్గొంటారు. ఇక మే 4న వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ పార్లమెంట్లను కలుపుతూ నిర్వహించే మరో సభకు హాజరవుతారు ప్రధాని మోదీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు ప్రధాని మోదీ. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్, తెలంగాణలో మోదీ స్కెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలు ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. సిద్దిపేటలో జరిగేటువంటి సభలో ఆయన పాల్గొని ప్రసంగించినారు. అదేవిధంగా ప్రధాని మోడీ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా టెంటేటివ్ గా ఖరారైంది. ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల 3-4 తేదీల్లో వారు తెలంగాణకి సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఆయన సభల్ని, సమావేశాలను ఎక్కడ పెడితే బాగుంటుంది అనే పైన చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ నిర్ణయించిన మేరకు 30వ తేదీన జహీరాబాద్ నియోజకవర్గం ఆందోళ్ అసెంబ్లీ పరిధిలో సభ ఉండనున్నది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని శేరిలింగంపల్లిలో ఐటీ ఎంప్లాయీస్ తో ప్రధాని మోడీ సమావేశం కన్నారు. ఈ సమావేశంలో ఐటీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తెలంగాణకు ఐటీఐఆర్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే నెల 3-4 తేదీల్లో కూడా తెలంగాణకు మోడీ రానున్నారు. వచ్చే నెల 3వ తేదీన మోడీ వరంగల్, అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నల్గొండ, భువనగిరిలను కలుపుతూ రెండు సభలు, ఒకటి వరంగల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ, అదేవిధంగా నల్గొండ భువనగిరిలను కలిసి పెట్టే విధంగా ఒక సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అయితే వాడి యొక్క ప్రదేశాలు అంటే ఎక్కడ పెట్టాలి ప్లేస్ ల పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ఇక 4వ తేదీన మాత్రం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో నారాయణపేటలో, అదే రోజు చేవెర్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ లో సభలు పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ఈ రోజు కానీ రేపు కానీ ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్ర పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30, వచ్చే నెల 3-4 తేదీల్లో మోడీ తెలంగాణకు రానున్నారు. శ్రావణి, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.